నా విశ్వం సినిమా చూస్తే మైండ్ బ్లో అయిపోతుంది అన్న. గోపిచంద్ కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, ఒక రణం ఒక యజ్ఞం తర్వాత మళ్ళా మంచి మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక సినిమా గోపిచంద్ కెరియర్ లా మాత్రం బెస్ట్ మూవీ, ఎందుకంటే శ్రీనువైట్ల అంటేనే మంచి మంచి డైరెక్టర్ గారు, ఒక దూకుడు, ఒక వెంకి, ఒక దుబాయ్ సీను అట్లా చెప్పుడు రెడీ సినిమా. ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టింది మన గోపిచంద్ గారు, సారీ శ్రీనువైట్ల గారు. అలాంటి గోపిచంద్ రెడ్డి సినిమా తీసుకుంటే ఏ రేంజ్ ఉంటుంది అన్న, 6 ఫీట్ 2 ఇంచ్ గోపిచంద్ రెడ్డి ఒక పంచుకోవడం, ఒక ఫైట్లు కొడుతుంది ఎట్లా పోతాయి. సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మాత్రం రొమాన్స్ ఏం చేసిందన్న, రొమాన్స్ మాత్రం తుమ్ములు లభించిందన్న. అంటే గోపిచంద్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ ప్రతి సీన్ బాగున్నాయి, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ దసరాకి దిగిన గరిలోకి దిగిన సినిమా దానికంటే కామెడీ బాగా పెట్టింది, ఒక డిఫరెంట్ పెట్టింది. అంటే వెంకీలో ఒక కామెడీ సీన్ అలా ఉంటుంది, ఒక దుబాయ్ సీన్ లో అలా ఉంటుంది. ఇందులో ఒక కామెడీ సీన్ ఒక డిఫరెంట్ ఉంటుంది. వెన్నెల కిషోర్ ఉంటారు, చాలా మంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరి ఏంటి పోల్చొద్దు, ఏం సీన్ దానికంటే డిఫరెంట్ పెట్టిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. దసరాకి మంచి సినిమా, ఇది ఒక బెస్ట్ మూవీ. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యువర్ టీమ్. సూపర్.